హై వ్యూవర్స్, మనం నిన్న మాట్లాడుకున్నాం. వాణి జయరామ్ గారు మరణించారు. మరణించిన తర్వాత బంధువులు కబురు పెడితే వాళ్ళు అంతగా రెస్పాండ్ అయిన దాఖలాలు కనిపించలేదు. అండ్ పని మనిషి చెప్తుందని ప్రకారం ఖచ్చితంగా ఏదో జరిగిందని అనుకున్నాం. ఇది 100% అనుకోలే మనం. ఆమె వయసు పెద్దదైంది, పెద్ద వయసు కదా ఆమెకి. సో అనుకోకుండా స్పృహదేవ పడిపోవటమో అలా జరిగినప్పుడు ఏదైనా జరిగిండొచ్చు అని అనుకున్నాం. చాలామంది సీసీటీవీ ఫుటేజ్ అన్నారు, తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ అన్నారు. ఇది ఇప్పుడు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ చుట్టుపక్కల మొత్తం వెతుకున్నారు. ఇక్కడ చెన్నై నుంగంబాకంలో వీళ్ళు ఎక్కడైతే ఉంటూ ఉన్నారో అపార్ట్మెంట్ సరౌండింగ్స్, అపార్ట్మెంట్ మొత్తం వెతుకున్నారు. ఎక్కడ కూడా ఒక్క అనుమానాస్పదంగా కదలికలు ఏమీ లేవు. తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేస్తున్నారు. ఆమె మీద బయట నుంచి ఫోర్స్ ఏం పనిచేయలే. ఆమె గాబకృష్ణ స్పృహదే పడిపోయి ఆ బెడ్రూమ్లో గుద్దుకున్నారు. అప్పుడు బాగా బలంగా గాయమైంది. ఈలోపు జనాలు వచ్చి చూసేటప్పటికీ బాగా బ్లీడింగ్ అయిపోవటం, పడగానే మా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవటం, ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే మరణించడం చావటం జరిగింది. సో పని మనిషి ఏవైతే అనుమానాలు వ్యక్తం చేశారో, మనం కూడా ఏవైతే అనుమానాలు అనుకుంటూ ఉన్నామో, వాటింటికి ఇప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ కానీ, ఈ ఎఫ్ఐఆర్ అంటారు పోస్ట్మార్టం రిపోర్ట్ రిలేటెడ్ ప్రాథమికంగా కానీ, పోలీసులు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎక్కడ ఎవరు కూడా బయట నుంచి వచ్చి ఆమెను ఏమీ చేయలేదండి. ఇట్స్ ప్యూర్లీ ఇంటర్నల్గా ఆమె స్పృహదెప్పి పడిపోయినప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అని చెప్పేస్తున్నారు. ఇంకా ఫైనల్ పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుంది కదా, ఇక దాని ప్రకారం కేసును క్లోజ్ చేయటం అయితే జరుగుతుంది, మొత్తం అటాచ్ చేసేసి. ఇక వాణి జయరామ్ గారికి సంబంధించి చాలా అరుదుగా ఇటువంటివి అయితే జరుగుతాయి. ప్రతి ఒక్క మహిళకి పెళ్ళైన తర్వాత తన పుట్టినరోజు కన్నా పెళ్లి రోజు ఏదైతే ఉందో అది తనకి అత్యంత గొప్పదన్నట్టు లెక్క. ఎందుకంటే ఒక స్త్రీ పుట్టినరోజు, ఆ తర్వాత మెయిన్గా పెళ్ళైన రోజు, ఆ తర్వాత ఒక బిడ్డకి తల్లిగా అయిన రోజు, ఇవన్నీ ఆమె జీవితం చాలా కీలకమైనటువంటి రోజులు. ఇంకా మరికొన్ని ఉంటాయి బట్ ఇవి చాలా కీలకం. ఆమె పెళ్ళైనటువంటి రోజు ఫిబ్రవరి 4, 1968 జయరామ్ గారిని వివాహం చేసుకున్నారు. జయరామ్ గారు 2018 కన్ను మూశారు, వారికి పిల్లలు లేరు. సంగీతమే నా పిల్లలు, సంగీతమే నా ప్రపంచం అని చెప్పేసి ఆమె అనుకున్నారు. దట్స్ ట్రూ. మొన్న ఆమె మరణించింది ఎప్పుడండి, ఇదే ఫిబ్రవరి 4. ఏ రోజైతే పెళ్లి రోజో అదే రోజున ఆమె కన్ను మూయటం జరిగింది. చాలా అరుదుగైనటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆమె భర్త ముందుగానే చనిపోయినారు. పెళ్లి రోజు చనిపోవటం అన్నప్పుడు ఓ రకంగా దేవుడు ఎలాగంటే, అమ్మా నీవు ఒక స్త్రీ నుంచి ఒక పురుషుడికి భారీగా మారేవే, నీ జీవితంలో గొప్ప రోజు అనేది ఉంది, ఆ గొప్ప రోజుని నేను తీసుకెళ్తున్నానని చెప్పేసి దేవుడు తీసుకెళ్ళినట్టు లేక. నిజంగా చాలా అరుదుగైనటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక వాణి జయరామ్ గారికి సంబంధించేసి కేసు అయితే నేను అనుకోవటం క్లోజ్ అయిపోయినట్టు లెక్క. ఇది హత్య ఇటువంటిది ఏమీ కాదండి. ఆమె అంతటా ఆమె అనుకోకుండా పాపం అరా స్పృహత పడటమో లేదన్నప్పుడు గాబకుండా జారీ ఇది అవటమో, దానివల్ల చనిపోయారు తప్ప వేరేదైతే కాదు. బలంగా గాయాలండి, దానివల్ల పాపం ఆమె చనిపోయారు.